పదిహేను రోజుల తరువాత సార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి కుమారుడు డాక్టర్ అల్లారి రామకృష్ణన్ మరియు అతని భార్య శ్రీమతి లలిత రామకృష్ణన్ అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వెళ్లే ముందు ఒకసారి పరమాచార్య స్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చారు ఎప్పుడు బయలుదేరాలి ఈ నెల పన్నెండున స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత కాసేపు కళ్ళు మూసుకున్నారు పదిహేను రోజుల తర్వాత బయలుదేరొచ్చు కదా అని అన్నారు హఠాత్తుగా వచ్చిన స్వామివారి ఆజ్ఞ స్వామివారికి తెలియపరచకుండా పన్నెండవ తేదీనే బయలుదేరవచ్చు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటే కన్ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేసుకుని మరలా కొత్తగా రిజర్వ్ చేయించుకోవాలి మహాస్వామివారు గుర్తు పెట్టుకుని మరి ఏమీ అడగరు కదా కానీ మహాస్వామివారు అలా చెప్పిన తర్వాత అతనికి అతనికి వెళ్ళడు కనుక ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు పన్నెండవ తేదీన మీనంబాకం విమాశ్రయం విమానాశ్రయం నుండి అమెరికాకు వెళ్ళాల్సిన విమానం తన ప్రయాణాన్ని దురదృష్టవశాత్తు ముంబైలోనే ముగించింది తరువాత ఆ విమానంలో ఉన్న వంద మంది ఆ రోజే మృత్యువాత పడ్డారని తెలిసింది రామకృష్ణన్ దంపతులకి రెండు రకాలుగా కన్నీళ్లు వచ్చాయి అంతమంది చనిపోయినందుకు బాధతో వారిని కాపాడినందుకు కృతజ్ఞతతో వి శ్రీనివాసన్ చెన్నై జయ జయ శంకర హర హర శంకర